ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు మాట్లాడుతూ, ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అప్పట్లో తొలిసారిగా 50 రూపాయల పెన్షన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని కొనియాడారు. అనంతరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పాడి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రాజకీయాలకు పేదలు కూడా అర్హులని గుర్తించి అవకాశాలు కల్పించిన గొప్ప పార్టీ టీడీపీ అని అన్నారు. 100 రూపాయల నాణ్యంపై ఎన్టీ రామారావు బొమ్మని కేంద్ర ప్రభుత్వం ముద్రించి గౌరవించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖలీల్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఓజిల్ మండల హెడ్ క్వార్టర్ నందు ఘనంగా జరుపుకుంటున్నాం. పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు 50 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన 200 రూపాయలు తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేసుకున్నాను. 82వ సంవత్సరం ముందు మనం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నలిగిపోతూ మా ఆ విధంగా కష్టాలు అనుభవిస్తున్నాం. 1982లో మన రామారావు గారు మన రాష్ట్రాన్ని మనం ఎందుకు పరిపాలించుకోకూడదు అనే ఉద్దేశంతో పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాడు. మెయిన్ ఏంటంటే మద్యపాన నిర్దేశం నిషిద్ధం అనేది రామారావు ధైర్యంగా ప్రవేశపెట్టాడు. ఈ కర్ణాలి అని మున్సిపల్ వ్యవస్థ ఉంది, వాళ్ళ చేతుల్లో ప్రతి గ్రామం నడిగిపోతుంటే మండల వ్యవస్థ పెట్టిన నాయకుడు మన రామారావు. 9 నెలల అనతి కాలంలోనే విజయం సాధించి తెలుగుదేశం చాలా కీర్తి శిఖరాలను నిర్వహించారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నాశయాలని డెవలప్మెంట్ని అన్ని తగు రీతిలో స్పందించి ఆయన తీసుకెళ్తున్నారు. జై తెలుగుదేశం. ఈరోజు చాలా శుభదరమైన రోజు, ఎందుకంటే బరుకు బలహీన వర్గాల ఆశాకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు. ఈ రోజుకి సుమారు 41 సంవత్సరాలైంది పార్టీ స్థాపించి. ఈయన పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం రావడం అనేది ఒక చరిత్ర. ఒక నందమూరి తారక రామారావు గారి 100 రూపాయల కాయన్ మీద ఆయన బొమ్మ వేయడం అనేది ఇది చరిత్ర. ఎందుకంటే అలాంటి మహనీయుడు అయినా ఈరోజు అసలు రాజకీయం ఒక పేదోడికి, ఒక మధ్యతరగడికి, ఒక ఎవరికైనా సరే రాజకీయం నేర్పింది అన్న నందమూరి తారక రామారావు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-69791.